అందరికీ హాయ్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ గురించి అందరికైతే డౌట్ అయితే ఉంది కదా అసలు మాకు ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అని డౌట్ అయితే ఉంది కదా సో దాని గురించి నేనైతే మా ఫ్రెండ్ని అయితే కనుక్కున్నాను అరే మా కాలేజీలో ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది నేను ట్వంటీ సెవెంత్కి వెళ్తున్నాను పేమెంట్ చేయడానికి అని చెప్పాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పేమెంట్ అనేది తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ అని మెన్షన్ చేయలేదు అండ్ అంతేకాకుండా కాలేజ్ లాగిన్లో టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచెస్ అయితే రావట్లేదు అందుకే మీకు ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు జరగవు సో టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ వరకు మాత్రమే ఎగ్జామ్ ఫీ అనేది తీసుకుంటాం మీరు వెళ్ళిపోవచ్చు అని టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ వాళ్ళని అందరినీ పంపించేశారు నేను మా కాలేజ్లో కనుక్కున్నాను నేను టూ థౌజండ్ సెవెంటీన్ బ్యాచే కాకపోతే సిక్స్టీన్ బ్యాచ్ గురించి అడిగాను సో సార్ మా ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ వాళ్ళది మరి ఎగ్జామ్ ఫీ తీసుకుంటారా లేదా అక్కడ ఇయర్ మెన్షన్ చేయలేదని అంటే నేను ఫీ తీసుకుంటాను ఒకసారి అయితే పేమెంట్ చేయండి ఆడ లాగిన్ అయితే ఓకే లేకపోతే లేదని మా సార్ కూడా చెప్పారు సో సార్ని కనుక్కుంటే కాలేజ్ లాగిన్లో అయితే రాలేదు ఇక్కడ కూడా మా కాలేజీలో కూడా రివర్స్ అయితే పంపించేశారు మా ఫ్రెండు ట్వంటీ సెవెంత్ వరకు మా కాలేజ్లో ఎగ్జామ్ ఫీ తీసుకుంటున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచెస్ అని నాకు చెప్పినందుకు మాత్రమే నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది కానీ నేను ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు అన్నీ తెలుసుకొనే చేస్తున్నాను కానీ ఒక్కొక్కసారి అవి మిస్టేక్స్ అయితే జరిగిపోతున్నాయి అండ్ అంతేకాకుండా ఓయూ వాళ్ళు ఒక్కొక్కసారి ఇయర్లు మెన్షన్ చేయకుండా కూడా ప్రాసెస్ అయితే చేస్తారు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయకుండా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ నోటిఫికేషన్లో టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ అక్కడ హైలైట్ చేయకపోయినా అక్కడ లాగిన్లో అయితే వచ్చేస్తుంది పేమెంట్ కూడా సెండ్ చేయవచ్చు ఎగ్జామ్స్ కూడా రాయచ్చు అలాంటివి కూడా జరిగినాయి రోజులు అండ్ అంతేకాకుండా ఎప్పుడు ఎలాగ నోటిఫికేషన్లు రిలీజ్ చేసేది చెప్పలేము ఎగ్జామ్స్ టైం టేబుల్స్ అయితే టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా చేంజ్ చేసిన రోజులు ఉన్నాయి నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లోనూ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు త్రీ టైమ్స్ ఎగ్జామ్స్ టైం టేబుల్ అయితే చేంజ్ అయింది ముందు జరగడము లేకపోతే సిలబస్ కంప్లీట్ కాకముందుకే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము ఇలాంటి పనులు అయితే చాలా జరుగుతుంటాయి సో అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనకి కరోనా డిస్టర్బెన్స్ వల్ల ఎగ్జామ్స్ అనేవి త్రీ మంత్స్ త్రీ త్రీ మంత్స్ సిలబస్ కంప్లీట్ చేయాలి ఫోర్త్ మంత్లో ఎగ్జామ్స్ కండక్ కండక్ట్ చేయాలి ఇప్పుడు మనం ఫోర్త్ మంత్కి అయితే వచ్చాము సో ఈ మంత్లో మనకి ఎగ్జామ్స్ అయితే అంటే నెక్స్ట్ మంత్ జూన్ జూన్లో లాస్ట్ వీక్లో ఎగ్జామ్స్ అయితే పక్క జరుగుతాయి ఫస్ట్ సెమిస్టర్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ టూ థౌజండ్ సెవెంటీన్ బ్యాచ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ వరకు కండక్ట్ చేస్తారు ప్రజెంట్ సెకండ్ ఫోర్త్ సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మళ్ళీ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అది టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచెస్తో టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచెస్కి ఫస్ట్ సెమిస్టర్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు దాంతోపాటు సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ ఇప్పుడు ప్రజెంట్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు కూడా బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయవచ్చు సో ఈసారి ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్లో బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ సెమిస్టర్ నుంచి సిక్స్త్ వరకు అండ్ సెకండ్ ఫోర్త్ సిక్స్త్ కూడా నవంబర్ డిసెంబర్లోనే జరుగుతాయి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈసారికి మాత్రం అన్నీ ఒకటేసారి మళ్ళీ కండక్ట్ చేస్తారు టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ హైలైట్ చేస్తారు సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ ప్రజెంట్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా వీళ్ళకి కూడా బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది పక్కా కండక్ట్ చేస్తారని నాకైతే హోప్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా వీళ్ళకి కూడా ఆల్రెడీ సెకండ్ సెమిస్టర్లో ఫోర్త్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఉండొచ్చు కదా అందుకే వీళ్ళకి కూడా కండక్ట్ చేయవచ్చు లేకపోతే ఇట్లా కూడా చేయొచ్చు ఎట్లా అంటే ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచెస్కి ఫస్ట్ సెమ్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఎలా అయితే కండక్ట్ చేస్తున్నారో ప్రజెంట్ సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వీళ్ళకు కూడా ఫస్ట్ సెమిస్టర్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయవచ్చు సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళు ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళని ఇగ్నోర్ అయితే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు ఆల్రెడీ మీకు అది వేరే బ్యాచెస్కి అయినా అనుకుంటే బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ వేరే వాళ్ళకైతే అయ్యిండే సో మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేసే ఛాన్స్ అయితే ఉంది సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఈసారి గట్టిగా పట్టుకునేది ప్రజెంట్ సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ సెమ్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు వాళ్ళతో పాటు టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచెస్కి కూడా కండక్ట్ చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మీకు డిగ్రీ మెమోస్ ఇష్యూ చేయాలి మీరు మళ్ళీ పీజీ చదవాలి అంటే మీకు కండక్ట్ చేయాల్సిందే సో ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతి సంవత్సరం అన్ని అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను నేను చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ అని అక్కడ గ్యారంటీ అయితే లేదు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే పక్కా జరుగుతుంది నేను ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను కాబట్టి చెప్తున్నా అంతే